పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా దసరా సంక్రాంతి పండుగల సమయాల్లో ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వచ్చే ప్రయాణికులు వేల సంఖ్యలో ఉంటారు దసరా పండుగ సందర్భంగా విశాఖపట్నం రీజనల్ ఆర్టీసీ 450కి పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని బస్సులను పెంచే అవకాశం ఉందంటున్న విశాఖ రీజియన్ ఆర్ఎం దానంతో మా విశాఖ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ పండుగ సమయం వచ్చిందంటే ఉత్తరాంధ్రాలకి ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్టీసీ బస్సును ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రతిరోజు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల నుంచి ప్రయాణించే ప్రయాణికులు చాలామంది ఉంటారు అయితే ముఖ్యంగా దసరా పండుగకి నెక్స్ట్ సంక్రాంతి పండుగకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటారు అందుకు ప్రతిసారి దసరా పండుగకి మళ్ళీ సంక్రాంతి పండుగ కూడా ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం ఈ రోజు నుంచి దసరా పండుగ ప్రారంభం కావడంతో చాలామంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల దేశంలో ఇతర ప్రాంతాల నుంచి చాలామంది ప్రయాణికులు వస్తున్నారు వారికి సంబంధించి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతుంది దీనికి సంబంధించి మనతో విశాఖపట్నం రీజనల్ మేనేజర్ దానం గారు మనతో పాటు ఉన్నారు అసలు ఎన్ని బస్సులు ఏం చేయాలి ప్రత్యేక బస్సులు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అని సంబంధించి దానం గారిని అడిగిన తెలుసుకున్న సార్ ఏంటి సార్ ఎన్ని బస్సులు ప్రత్యేకంగా వేస్తున్నారు ఈ దసరాకి ముందుగా విశాఖ జిల్లా ప్రజలకు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం జిల్లా తరఫున తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం దసరా కోసం మనం 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సుమారు 425 స్పెషల్ బస్సులని ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది ప్రీ దసరా పోస్ట్ దసరా ఆ విధంగా స్పెషల్ ఆపరేషన్ ఉంటుంది ప్రీ దసరాలో సుమారు 230 బస్సులు పోస్ట్ దసరాలో సుమారు 200 బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించగలుగా కోరుతున్నాం తర్వాత అడ్వాన్స్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు ముఖ్యంగా హైదరాబాదు విజయవాడ ఇలా దూర ప్రాంతాలకి అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ ఫెసిలిటీని ప్రయాణికులు వాడుకొని రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది ప్రయాణికులు వచ్చినా కానీ మేము ప్లాన్ చేసిన దానికంటే అధికంగా బస్సులు ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ రెడీ చేసుకున్నాం సిద్ధంగా ఉన్నాం మరి ప్రయాణికులు ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సరే ముందస్తు రిజర్వేషన్లు అవి ఎలాగ చేసుకోవాలి ప్రయాణికులు ప్రతి ఓపీఆర్ఎస్ కౌంటర్స్లో కూడా ఈ ముందస్తు రిజర్వేషన్ అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర బస్ స్టాండ్లో కానీ లేకపోతే సిటీలో ఉన్న డిఫరెంట్ ఏటీ ఏజెంట్స్ దగ్గర కానీ ఈ రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంటుంది ఈ రిజర్వేషన్ ఫెసిలిటీని వాడుకుని రెగ్యులర్గా తిరిగే షెడ్యూల్ బస్సులు కాకుండా ఈ స్పెషల్ బస్సులు కూడా రిజర్వేషన్ చేసుకునేటువంటి అవకాశం సరే ఎక్కడెక్కడి నుంచి నడుపుతున్నారు అది మూడు జిల్లాలకు ప్రయాణికులు ఉంటారు కదా ఏ జిల్లాలకి లేకపోతే ముఖ్యంగా మనకి విశాఖపట్నం నుంచి విజయవాడ హైదరాబాదు తర్వాత కాకినాడ రాజమండ్రి తర్వాత గుంటూరు తర్వాత ఇటువైపు మనకి శ్రీకాకుళం బొబ్బిలి పార్వతీపురం పాల్కొండ సాలూరు శ్రీకాకుళం పలాస సోంపేట టెక్కలి తర్వాత ఇలా భీమవరం ఈ దూర ప్రాంతాలకి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రస్తుతానికి ఆర్టీసీకి 1000 బస్సులు అందుబాటులో ఉన్నాయి జనరల్గా సాధారణ సమయంలో రోజుకి 50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు మరొక 10% నుంచి 20% మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరొక 400 పైగా బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు ఎక్కడికక్కడే ప్రత్యేకమైన సెంటర్లు పెట్టి అక్కడ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాము ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులు వాటిని వినియోగించుకోవచ్చున్నారు మొత్తం దసరాకి ముందు దసరా తర్వాత కూడా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆరంగా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ తిరుపతి రాము టైమ్ న్యూస్ పండగ